హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్కి సంబంధించి 6th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. 2nd సెమ్లో ఉంటుంది మనకి ఇది. టీచర్ యాజ్ కరికులం డెవలపర్. లాస్ట్ క్లాస్లో 6.8 కంప్లీట్ అయింది, డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది మనకి మ్యాథ్స్కి అండ్ ఫిజికల్ సైన్స్కి సేమ్ ఉంటుంది. సో దాని గురించి కూడా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడలేదంటే కనుక అక్కడ నుంచి చూసేయండి, నోట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది. సో ఇవాల్టి వీడియోలో టీచర్ యాజ్ కరికులం డెవలపర్, సో దీని గురించి నేర్చుకుందాం. ఓకే, కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూస్తారు. అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఫ్రీయే కాబట్టి మీకు నోటిఫికేషన్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో కమింగ్ టు ద క్లాస్, ఇన్ ఇండియా కరికులం ఈజ్ డెవలప్డ్ ఐదర్ ఎట్ ద సెంటర్ ఆర్ స్టేట్ లెవెల్ అండ్ టీచర్స్ ఆర్ వ్యూడ్ యాజ్ ఇంప్లిమెంటర్స్ టు దిస్ ఎక్స్టర్నల్లీ డెవలప్డ్ కరికులం. సో మనకు తెలిసిందే, ఇండియాలో చూసుకున్నట్టయితే కరికులం అనేది సెంటర్లో లేదా స్టేట్లో, అంటే సెంట్రల్ లెవెల్లో ఇండియా వైడ్గా, నేషనల్ వైడ్గా లేదా స్టేట్ లెవెల్లో, స్టేట్ వైడ్గా ఇలా డెవలప్ అనేది చేస్తారు. ఓకే, ఆ డెవలప్ చేసిన కరికులంని టీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. ఓకే, అలాగే వ్యూ చేస్తున్నారు ఇండియాలో టీచర్స్ని. డ్యూరింగ్ ప్రీ సర్వీస్ టీచర్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ కరికులం అండ్ టీచింగ్ ఆర్ స్టడీడ్ ఇండిపెండెంట్లీ అండ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సపరేట్ ఎంటిటీస్. సో ప్రీ సర్వీస్ టీచర్ అంటే ఇప్పుడు మీరు బీఎడ్ చదువుతున్నారు కదా, సో ఇది ప్రీ సర్వీస్ కిందకు వస్తుంది. సో ఈ ప్రీ సర్వీస్ టీచర్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్లో కరికులం కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, రెండు ఇండిపెండెంట్ కాన్సెప్ట్స్ లాగా చేస్తున్నారు. సో సపరేట్ కాన్సెప్ట్స్ లాగా టీచ్ చేస్తున్నారు. ఓకే, ద ఫోకస్ ఈజ్ ఆన్ టీచింగ్ మెథడ్స్ స్లాష్ కరికులం ట్రాన్సాక్షన్. ఫోకస్ అనేది టీచింగ్ మెథడ్స్ మరియు కరికులం ట్రాన్సాక్షన్లో ఉంది, అంటే ఉన్న కరికులంని ఎలా మనం ట్రాన్సాక్ట్ చేస్తున్నాం అనేది. ఓకే, స్టూడెంట్ టీచర్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు కరికులం డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఆర్ నాట్ గివెన్ ఆపర్చునిటీస్ టు అనలైజ్ అండ్ రిఫ్లెక్ట్ అపాన్ ద ఎగ్జిస్టింగ్ కరికులం ప్రాక్టీసెస్. సో స్టూడెంట్ టీచర్స్ అంటే ప్రీ సర్వీస్లో ఉన్న మీలాంటి వాళ్ళు, బీఎడ్ చేసేవాళ్ళు, డిఎల్ఎడ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కరికులం డెవలప్మెంట్ ప్రాసెస్ మీద అంత అవగాహన ఇస్తలేరు. అండ్ అలాగే ఆపర్చునిటీస్ కూడా ఇవ్వట్లేదు అనలైజ్ చేయడానికి, రిఫ్లెక్ట్ అవ్వడానికి కరికులం ప్రాక్టీసెస్ మీద. డ్యూరింగ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఫోకస్ ఈజ్ ఆన్ టీచింగ్ స్ట్రాటజీస్ అండ్ కరికులం డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్రైనింగ్ కోర్స్. సరే, ప్రీ సర్వీస్లో ఇవ్వలేదు, కరికులం అనేది ఇన్వాల్వ్ చేయలేదు, ఎలా చేస్తున్నారు అనేది ఇన్వాల్వ్ చేయలేదు. మరి ఇన్ సర్వీస్లో అన్న ఇన్వాల్వ్ చేశారా అంటే అక్కడ కూడా చేయలేదండి. ఓకే, అక్కడ కూడా టీచింగ్ స్ట్రాటజీస్ మీదనే ఫోకస్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకుంటే, టీచర్స్ రోల్ ఈజ్ వ్యూడ్ యాజ్ ట్రాన్సాక్టింగ్ ద ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ కవరింగ్ ద ఎంటైర్ సిలబస్ ఇన్ టైమ్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, టీచర్స్ని ఎలా చూస్తున్నారు, నాలెడ్జ్ని ట్రాన్సాక్ట్ చేయాలి, ఏ నాలెడ్జ్ని, సిలబస్ను, టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్ని, అది కూడా ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసేలాగా. ఓకే, సిన్స్ టీచర్స్ ఆర్ నాట్ గివెన్ క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ డ్యూరింగ్ ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్, దే ఫెయిల్ టు డ్రా కనెక్టివిటీ బిట్వీన్ కరికులం అండ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ కంటిన్యూ టు టీచ్ యూజింగ్ సేమ్ ట్రెడిషనల్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. సో ఈ కరికులం డెవలప్మెంట్లో భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారు టీచర్స్కి కాబట్టి ప్రీ సర్వీస్లో అండ్ ఇన్ సర్వీస్లో. దానివల్ల ఏమవుతుందంటే, కరికులం మీద ఫోకస్ చేయకుండా టీచింగ్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయడం అవుతుంది. సో ట్రెడిషనల్ మెథడ్స్ ఏమున్నాయి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్స్, ఇలాంటి మెథడ్స్లోనే టీచింగ్ అనేది కొనసాగుతుంది ఫ్లెక్సిబుల్గా కాకుండా, ఎందుకంటే కరికులం మీద అవగాహన అనేది లేదు. నెక్స్ట్ చూసుకుంటే, కరికులం ఈజ్ కాన్సెప్చువలైజ్డ్ యాజ్ ఎ ప్లాన్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఇంటెండెడ్ లెర్నింగ్ వైల్ టీచింగ్ లెర్నింగ్ డీల్స్ విత్ హౌ ద ప్రపోజ్డ్ కరికులం షుడ్ బి ట్రాన్సాక్టెడ్. సో కరికులం అనేది మనకి ప్లాన్ అవుతుంది, ఓకే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం టీచింగ్ లెర్నింగ్ డీల్ చేస్తుంది. ఓకే, కరికులం ఈజ్ సీన్ యాజ్ ఎండ్ అండ్ టీచింగ్ లెర్నింగ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ అచీవింగ్ ద ఎండ్. సో కరికులం అనేది ఒక ఎండ్ లాగా చూస్తే ఆ ఎండ్ని అచీవ్ చేయడం టీచింగ్ లెర్నింగ్ ద్వారా అవుతుంది. టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ట్రాన్సాక్ట్ ద ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఇంప్లిమెంటింగ్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆర్ స్ట్రాటజీస్ ఆఫ్ కరికులం ట్రాన్సాక్షన్. సో ప్రీ సర్వీస్లో కూడా మనకి కరికులం ట్రాన్సాక్షన్ అనేది ఉంది కాబట్టి టీచర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉన్న కరికులం ట్రాన్సాక్షన్ని యూస్ చేసి సిలబస్ని ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి అన్న దాని మీదనే ఫోకస్ అనేది ఉండేలా చూస్తున్నారు.
సచ్ ప్రాక్టీసెస్ ఎంకరేజ్ రోట్ లెర్నింగ్ అండ్ డిస్కరేజ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్. సో ఇలాంటి ప్రాక్టీసెస్ వల్ల చాలామందికి క్రియేటివిటీ కానీ ఇన్నోవేటివ్ కానీ వీటిని డిస్కరేజ్ చేయడం అవుతుంది. ఓకే, రోట్ మెమరైజేషన్ని ఎంకరేజ్ చేయడం అవుతుంది. హవెవర్, నౌ టీచర్ ఎడ్యుకేటర్స్ అండ్ కరికులం ప్లానర్స్ హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ టీచర్స్ ఇన్ కరికులం కమిటీస్. సో ఇప్పుడు టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది కరికులం డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేయడంలో అనేది గుర్తించారు. ఎవరు? టీచర్ ఎడ్యుకేటర్స్ కానివ్వండి, కరికులం ప్లానర్స్ కానివ్వండి. మోస్ట్ టీచర్ ఎడ్యుకేటర్స్ అండ్ టీచర్స్ నౌ అగ్రీ ద టీచర్స్ మస్ట్ బీ గివెన్ అండర్స్టాండింగ్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. సో ఇప్పుడు కరికులం డెవలప్మెంట్ కూడా ఒక భాగం చేయాలి టీచర్స్ లెర్నింగ్లో అనేది వచ్చింది. టీచర్స్ మస్ట్ క్రిటికల్లీ రివ్యూ కరికులం, సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. సో ఓన్లీ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్సే కాకుండా కరికులంని కూడా క్రిటికల్గా రివ్యూ చేయాలి అనేసి వచ్చింది. ఇంక్లూషన్ ఆఫ్ టీచర్స్ ఆన్ కరికులం కమిటీస్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద కరికులం. సో పిల్లల గురించి, టీచింగ్ సిస్టమ్ గురించి టీచర్స్కి ఎక్కువగా తెలుసుంటుంది కాబట్టి కరికులం కమిటీస్లో ఇంక్లూడ్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది కరికులం డెవలప్మెంట్లో. టీచర్స్ బ్రింగ్ టు కరికులం కమిటీస్ దేర్ రిఫ్లెక్షన్స్ ఆన్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్. చెప్పాను కదా, ఎక్కువ పిల్లలతో కలిసి ఉండేది టీచర్సే కాబట్టి క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ని కరికులంలోకి తీసుకురాగలుగుతారు. టీచర్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ ద వర్కబిలిటీ ఆఫ్ ద కరికులం అండ్ కరికులర్ మెటీరియల్. సో కరికులర్ యొక్క మెటీరియల్ కానివ్వండి, కరికులం యొక్క వర్క్ కానివ్వండి, అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది టీచర్స్ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. బికాస్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు క్లాస్ రూమ్స్లో కాబట్టి. వెన్ కరికులం ఈజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ టీచర్స్ సక్సెస్ఫుల్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, ఇట్ ఈస్ మోర్ రెలవెంట్ టు ద నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద స్కూల్. సో టీచర్ ఇచ్చిన క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ వల్ల, ఎక్కడ సక్సెస్ఫుల్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్పడం వల్ల, వీటన్నిటి వల్ల ఏంటంటే పిల్లల యొక్క నీడ్స్ ప్రకారంగా కరికులం అనేది డెవలప్ చేయొచ్చు. ఓకే, టీచర్స్ క్యాన్ ఫీల్డ్ టెస్ట్ కరికులం ఇన్ డైవర్స్ క్లాస్ రూమ్స్ అండ్ క్యాన్ బ్రింగ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అండ్ స్కూల్ నీడ్స్ టు ద సర్ఫేస్. సో స్కూల్స్కి ఏమైనా నీడ్స్ ఉన్నాయా, పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ కరికులం అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ కూడా టీచర్స్ వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఇంప్లిమెంట్ చేసి చెప్పగలుగుతారు. ఓకే, కరికులం క్యాన్ సపోర్ట్ టీచర్స్ హానెస్ట్లీ ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ త్రూ ఇంటెన్స్ పార్ట్నర్షిప్ విత్ టీచర్స్. సో కరికులం అనేది టీచర్కి హానెస్ట్గా హెల్ప్ఫుల్ ఎప్పుడవుతుంది, వాళ్ళు కూడా కరికులం డెవలప్మెంట్లో పార్ట్నర్షిప్ అయినప్పుడే. Teachers' participation in curriculum development is also a matter of taking position between centralized and decentralized curriculum. So, teachers' participation అనేది ఈ సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ కరికులం వీటిలో కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మోర్ టీచర్స్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ ఇఫ్ కరికులం ఈస్ డెవలప్డ్ ఎట్ ద డిస్ట్రిక్ట్ ఆర్ స్కూల్ లెవెల్. సో కరికులం అనేది సెంట్రల్ లెవెల్లో కాకుండా డిస్ట్రిక్ట్ కానీ స్కూల్ లెవెల్లో కానీ చేసినట్టు అయితే ఎక్కువ టీచర్స్ పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వెన్ కరికులం ఈస్ డెవలప్డ్ ఎట్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఓన్లీ ఎ ఫ్యూ టీచర్స్ క్యాన్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద కరికులం కమిటీస్. సో డిస్ట్రిక్ట్ లేదా స్కూల్ లెవెల్లో చేస్తే ఎక్కువ టీచర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అదే స్టేట్ లేదా సెంట్రల్ లెవెల్లో చేశారనుకోండి తక్కువ టీచర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అంతే. ఓకే, తేడా ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ ద టీచర్ యాజ్ ఎ కరికులం డెవలపర్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లోకలైజ్డ్ కరికులం, ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కానివ్వండి, చుట్టూ ఉన్న లోకలైజ్డ్ కరికులం అనేది మనకు తెలుసుండాలి. లోకల్ కమ్యూనిటీ సోర్సెస్ అనేది మనం యూజ్ చేసుకునేలా ఉండాలి ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. దాంట్లో భాగంగానే ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ద టూ కరికులర్ ఏరియాస్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ కరికులం అండ్ పెడగాజిక్ స్టడీస్ షెల్ ఆఫర్ ఫీల్డ్ ఎంగేజ్మెంట్ త్రూ డిఫరెంట్ టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ విత్ ద కమ్యూనిటీ, ద స్కూల్ అండ్ ద చైల్డ్ ఇన్ స్కూల్ అండ్ అవుట్ ఆఫ్ స్కూల్. సో రెండు కరికులర్ ఏరియాస్ అనేటివి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. ఏంటవి? కరికులం ఒకటి, పెడగాజిక్ స్టడీస్ ఒకటి. ఈ రెండు కూడా డిఫరెంట్ టాస్క్స్ ప్రాజెక్ట్స్ అనేటివి కమ్యూనిటీ తోటి, స్కూల్ తోటి, పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారు, అవుట్ సైడ్ ద స్కూల్ ఎలా ఉన్నారు, ఇవన్నింటినీ కల్పిస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ మే ఇంక్లూడ్ కొలాబరేటివ్ పార్ట్నర్షిప్ విత్ ద స్కూల్స్ ఫర్ డెవలపింగ్ సిసిఈ ప్రాక్టీసెస్. సో ఈ టాస్క్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ఈ కొలాబరేటివ్ పార్ట్నర్షిప్ అనేది స్కూల్ తోటి ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ అండ్ స్కూల్ తోటి ఈ సిసిఈ ప్రాక్టీసెస్ని డెవలప్ చేస్తుంది. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఓకే, క్రియేటివ్ వేస్ ఆఫ్ ట్రాకింగ్ లెర్నర్స్ ప్రోగ్రెస్, ఎస్టాబ్లిషింగ్ స్టడీ సర్కిల్స్, సైన్స్ క్లబ్స్, ఫోరమ్స్,
ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ సర్వీస్ స్కూల్ టీచర్స్ ఆర్ ఫోరమ్స్ ఫర్ ప్రొఫెషనల్లీ సపోర్టింగ్ అండ్ డైలాగింగ్ విత్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ. సో ఏమంటున్నారు ఇక్కడ, లోకలైజ్డ్ కరికులంలో మనకి రెండు ఏరియాస్ అనేటివి ఉన్నాయి, కరికులమును పెడగాజిక్ స్టడీస్. వీటి వల్ల ఈ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ అనేటివి మనం ఇస్తున్నాము. సో వాటి వల్ల సిసిఈ ప్రాక్టీసెస్ డెవలప్ అవుతున్నాయి. అలాగే ఇది ఒక క్రియేటివ్ వే కిందకు వస్తుంది లెర్నర్ ప్రోగ్రెస్కి. ఓకే, సో ఇక్కడ మనం స్టడీ సర్కిల్స్ కానివ్వండి, లేదా సైన్స్ క్లబ్స్ కానివ్వండి, లేదా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇన్ సర్వీస్ స్కూల్ టీచర్స్కి ఫారమ్స్ పెట్టడం అండ్ ఫారమ్స్ అలాగే సపోర్ట్ చేయడానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని, పేరెంట్స్ని అండ్ కమ్యూనిటీని ఇలా చేయడం జరుగుతుందన్నమాట. ద కమ్యూనిటీ బేస్డ్ ఎంగేజ్మెంట్ మే ఆల్సో ఇంక్లూడ్ ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్స్ విత్ ఎ పర్టికులర్లీ కమ్యూనిటీ ఆఫ్ ఆర్టిసన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ ఆన్ కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్ ఆర్ పెడగాజీ ఆఫ్ సైన్స్. సో ఓవరాల్ హిస్టరీ ప్రాజెక్ట్స్ మీద కూడా కమ్యూనిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది బేస్ అవ్వచ్చు. అదే మనకి కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్కి అండ్ పెడగాజీ ఆఫ్ సైన్స్కి కూడా బేస్ అవుతుంది. ఓకే, లైక్ వైజ్ పెడగాజీ కోర్స్ ఆన్ సైన్స్ మే ఇంక్లూడ్ లోకల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ టు అడ్రస్ కన్సర్న్ ఆఫ్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ. సో మన లోకల్లో ఉన్న పర్టికులర్ కమ్యూనిటీలో ఉన్న కన్సర్న్స్ ఏవైతే అడ్రస్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం పెడగాజీ ఆఫ్ సైన్స్లో లోకలైజ్డ్ కరికులం ద్వారా తీసుకురావచ్చు. ఓకే, సో లోకల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం, ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడం ఇలా. సో లాస్ట్లో చూసుకున్నట్టయితే లోకలైజేషన్ అండ్ కాంటెక్చువలైజేషన్ క్యాన్ బి డన్ ఇన్ సైన్స్ లైక్ అదర్ సబ్జెక్ట్స్. వేరే సబ్జెక్ట్స్లో ఎలా అయితే లోకల్లో ఉన్న కమ్యూనిటీ రిసోర్సెస్ కానివ్వండి లేదా కనెక్టివిటీ కానివ్వండి యూజ్ చేస్తామో అలాగే సైన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. లోకలైజేషన్ మెటీరియల్స్ ఆర్ లోకల్లీ అవైలబుల్. ఈ లోకలైజేషన్ మెటీరియల్స్ వల్ల ఏంటంటే దగ్గరలో ఉన్న మెటీరియల్స్ అనేటివి ఉంటాయి, లోకల్గా అవైలబుల్ ఉంటాయి, దాంతో ఇంకే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు మనం. ద లోకలైజ్డ్ ఆర్ కాంటెక్చువలైజ్డ్ కరికులం ఈజ్ బేస్డ్ ఆన్ లోకల్ నీడ్స్ అండ్ రెలివెన్స్ ఫర్ ద లెర్నర్స్ వేర్ దేర్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ క్రియేటివిటీ ఇన్ ద లెసన్స్. సో ఈ లోకలైజ్డ్ కానీ కాంటెక్చువలైజ్డ్ కరికులం కానివ్వండి, ఇది మొత్తం కూడా లోకల్ నీడ్స్తో బేస్ అయి ఉంటుంది. సో లోకల్ నీడ్స్ అంటే పిల్లలకు కూడా అది రెలవెన్స్ అవుతుంది. ఓకే, సో అందుకే అక్కడ ఫ్లెక్సిబిలిటీను, క్రియేటివిటీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో లోకల్ కరికులం అనేది, లోకలైజ్డ్ కరికులం అనేది ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో 6.9 స్టార్ట్ చేసాము, టీచర్ యాజ్ కరికులం డెవలపర్. దాంట్లో భాగంగానే లోకలైజ్డ్ కరికులం గురించి కూడా నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఈ 6th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే కనుక, మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం మనం లైక్ చేసేయండి. ఓకే, మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు వరకు ఒక్క వీడియో కూడా మేము మిస్ కాలేదు, కంటిన్యూస్ వీడియోస్ అనేవి ఉంటూనే ఉంటాయి. దాంతోపాటుగా బోనస్ వీడియోస్ కూడా ప్రతి వీక్ వస్తున్నాయి. సో ఏ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే బోనస్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసేసుకొని. ఓకే, సో ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.